వెల్కమ్ టు బీవీఆర్టీవీ న్యూస్. ఈరోజు మనం ఖమ్మం జిల్లాకి రావడం జరిగింది. సో ఖమ్మం జిల్లాలో మనతోని ఒక మహిళ, నిజంగా ఒక డైనమిక్ మహిళ అని చెప్పేసి అనుకోవచ్చు. సో హ్యాండిక్యాప్డ్గా ఉంటూ రాజకీయాల్లో చాలా సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నటువంటి మంద సరస్వతి గారు మనతోనే ఉన్నారు. సో ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో కొనసాగుతూ ఉన్నారు. అలాగే ప్రజెంట్ వారు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా కొంత ఆశిస్తూ ఉన్నట్టు కొంత సమాచారం, అంటే యాస్పిరెంట్గా కొంత మేడం గారి పేరు కూడా వినిపిస్తూ ఉంది. సో చూద్దాం, నిజంగానే యాస్పిరెంట్గా కొనసాగబోతున్నారా, ఒకవేళ టికెట్ అడిగితే ఏం చెప్పి వాడగబోతున్నారు? అండ్ రీసెంట్గా వీరికి భారత్ సేవారత్న అవార్డు కూడా వీరికి రావడం జరిగింది. సో చూద్దాం ఆ అవార్డు గురించి కావచ్చు, రాజకీయంగా వారు ఏ రకంగా వెళ్ళాలనుకో కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే. నమస్తే అండి. బీవీఆర్టీవీకి ముందుగా వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి మరి చూసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. మరి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, మీరు అంటే మీ గురించి నేను కనుక్కునేటువంటి ప్రయత్నంలో ఫస్ట్ మీరు టీచింగ్ ఫీల్డ్, దాని తర్వాత బిజినెస్ రంగంలోకి వెళ్ళడం జరిగింది, దాని తర్వాత ప్రజెంట్ పొలిటికల్గా ఆరంగేట్రం చేశారు మీరు. అంటే స్టార్టింగ్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ, కాంగ్రెస్ని ఎందుకు మేడం వదిలిపెట్టిల్లు? నాకు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చి నేను బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా నాకు ఈ సిద్ధాంతాలు అనేవి బాగా నచ్చినాయి. నా ద్వారా కూడా ఇంకొంతమందికి కూడా తెలియజేయడం జరిగింది ఈ సిద్ధాంతాలు అనేది. ఒకసారి బీజేపీలోకి వచ్చారంటే ఆటోమేటిక్గా బయటకు వెళ్ళడానికి అనేది లేదు, అట్లా కట్టుబడి ఉంటాయి బీజేపీ పార్టీ సిద్ధాంతాలు అనేవి. ఓకే మేడం, ఇప్పుడు మీరు యాస్పిరెంట్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే రేస్లో నేను కూడా ఉన్నా అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కొంత సమాచారం ప్రజల మాధ్యమంలో చక్కెర కొడుతూ ఉంది, నిజమేనా? మీరు కూడా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ని ఆశిస్తూ ఉన్నారా ఇక్కడ ఖమ్మం నియోజకవర్గం నుంచి? ఖమ్మం నియోజకవర్గం నుంచి జనరల్ టికెట్లలో బీసీ మహిళగా అవకాశం ఉంటే, పార్టీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నేను కూడా చేస్తాను, పోటీ చేస్తాను. మేడం పోటీ చేయడం వరకు బాగానే ఉంది, కానీ ఖమ్మం నియోజకవర్గ ప్రజానికానికి మీరు ఏం చేసిల్లు, ఏమైనా చేసిల్లా? తప్పకుండా అండి, ఖమ్మం నియోజకవర్గ ప్రజలలో ఇప్పటి వరకు మాకు అందుబాటులో ఉండి మాకు తెలిసిన ప్రతి ఒక్క సమస్యని కూడా మేము ప్రతి వారి వద్దకు వెళ్ళి వారి సమస్యలని తీర్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆపద అనుకుంటే వారిని ఆదుకోవడం కూడా జరిగింది. ప్రజలకి మమేకమై ఉంటున్నాము ఇప్పటి వరకు కూడా మేము. ఓకే, సో మీరు బాగా వక్త, బాగా మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి, అలాగే సేవా కార్యక్రమాల్లో చాలా ముందంజలో ఉంటారని చెప్పేసి విన్నాము. ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో మీరు పాల్గొంటూ ఉంటారు జనరల్గా? మేము లాక్డౌన్ టైంలో కూడా సేవా కార్యక్రమాలు జరగడం జరిగింది. పూర్తిగా కూడా పూర్తి టైంలో కూడా భోజనాలు అందించడము, తయారు చేపించి కూరగాయలు వంచడము వృద్ధులకు, వారికి మరి కరోనా వచ్చినప్పుడు కరోనా ఇంజెక్షన్స్ అందించడము, వారికి మెడిసిన్స్ ఇప్పించడము, ఆర్ఎస్ఎస్ ద్వారా వారికి అనుసంధానం చేసి వారికి మెడిసిన్స్ పంపించడము, అలాంటి కార్యక్రమాలు చేసినాము. ఇప్పటికీ కూడా ఆర్థికంగా కానీ మరి మామూలుగా ఆరోగ్యపరంగా కానీ ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ మనకి సమాచారం అందిస్తే వెంటనే వారిని ఆదుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమంలో ఉండడం జరుగుతుంది. మేడం ఇప్పుడు రకరకాల మాధ్యమాల్లో సేవలు చేసినట్టు చెప్పున్నారు మీరు, ఇన్ని సేవలు చేసినటువంటి మీరు రెండు సార్లు మీరు మున్సిపల్ కార్పొరేషన్ బరిలో దిగి యాజ్ ఏ కార్పొరేటర్గా బరిలో దిగి పరాజయపాలేదు, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీకు బ్రహ్మరథం పట్టలేదు, ఎందుకని మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇక్కడున్న బ్రహ్మరథం పట్టలేదు అంటే మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఇప్పుడిప్పుడే ఖమ్మం జిల్లాలలో పుంజుకుంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బీజేపీ పార్టీకి వైపు చూస్తున్నారు. ఇంతకుముందు బీజేపీ పార్టీ అనేది ఇక్కడ లేదు కాబట్టి మరి ఆ విధంగా జరిగింది. ఇప్పుడు కంపల్సరీగా కూడా బీజేపీ పార్టీ కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రజలు ఎప్పుడు మమ్మల్ని అడుగుతారా, ఎప్పుడు మమ్మల్ని కలుస్తారా అన్న ఆలోచనలో పడ్డారు. ఈసారి ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ హవా చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ ఉన్నారు కాబట్టి రెండు సార్ల కార్పొరేషన్ బరిలో ఓడిపోయినటువంటి మీరు, యాజ్ ఏ కార్పొరేటర్గా గెలవలేని స్థితిలో ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యేగా ఎట్లా గెలుస్తారు అనే క్వశ్చన్కి ఏంటి మేడం మీ దగ్గర ఉండే ఆన్సర్ ఏంటిది? కార్పొరేటర్ వేరు, ఎమ్మెల్యే వేరు. ఈరోజు కార్పొరేటర్ అంటే ఆ డివిజన్ పరిధిల వరకే సరిపోతుంది. ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ మొత్తం ఉంటుంది. అసెంబ్లీ పరిధిలో బీసీ ఓట్లు, మహిళల ఓట్లు, మరియు మనకి అనుసంధానంగా ఉండే ఓట్లు, పార్టీని నచ్చి వచ్చే వాళ్ళ ఓట్లు, ఈ విధంగా ఓట్లని జనంతో మమేకమయ్యి గెలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బీసీ ఓట్లు, మహిళల ఓట్లు అని చెప్పేసి అన్నారు. మీరు మహిళలకు ఏం చేసిల్లు, బీసీ కులస్తులకు ఏం చేసిల్లు స్పెసిఫిక్గా? అంటే ఈ రెండింటిని మీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి
మహిళలకి నేనైతే ముద్రా లోన్లు ఇప్పించడం కానీ వీధి వ్యాపారుల లోన్లు ఇప్పించడం కానీ వాళ్ళు స్థిరంగా ఆర్థికంగా ఎదగడం కోసం మహిళలకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇప్పటి వరకు కూడా లోన్లు ఇప్పిస్తూనే ఉన్నాను, ఇప్పిస్తున్నాను కూడా. వాళ్ళు స్థిరంగా నా ద్వారా కూడా చాలామంది ఆర్థికంగా ఎదిగారు. మరి మహిళల యొక్క సమస్యలను కూడా తీర్చడం జరిగింది. మరి మహిళలకు ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా నా దృష్టికి వస్తుంది, దాన్ని నేను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఓకే, భారత్ సేవారత్న అవార్డు మీరు అందుకోబోతున్నారు ఈ రోజు అనుకుంటా, ఐ థింక్. సో ఏంటి, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? అది ఎందుకు వస్తుంది మీకు అవార్డు అనేది? ఎవరి చేతుల మీదుగా అందుకోబోతున్నారు? నేను ఈరోజు ఇప్పటి వరకు రాజకీయాలలోకి వచ్చిన కాడి నుంచి నేను చేసిన సర్వీస్ కానీ, సోషల్ సర్వీసెస్ కానీ, మరి రాజకీయ పార్టీలో చేసిన సర్వీసులు, పార్టీకి చేసిన సేవ కానీ, ఇవన్నిటినీ గుర్తించి వారు నాకు ఈరోజు సేవారత్న, భారత్ సేవారత్న అవార్డు ఇస్తున్నారు. దానికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ఒక హ్యాండిక్యాప్డ్గా ఉండి కూడా ప్రజలలోకి వెళ్ళి నాకు ఎంత ధైర్యాన్ని ప్రోత్సహించిన మరి మా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నేను చాలా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు రాజకీయంలో కూడా అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఆ అవార్డు అందుకుంటున్నానంటే నాకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నా కుటుంబానికి కూడా నేను ఒక గర్వాన్ని తీసుకొచ్చినట్టు, గౌరవంగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే మేడం, ఇక్కడ ఖమ్మం నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలు ఏంటి మేడం? మీరు అంటే అసెంబ్లీ ఏదైతే ఉందో, సో మీకంటూ ఒక అవగాహన ఉండే ఉండాలి నాకు తెలిసే, ఎందుకంటే ఎమ్మెల్యే టికెట్ అడగబోతున్నారు కాబట్టి. ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో? చాలా వరకు రైతుల సమస్య ఉంది. మన పేదలకి ఇళ్ళు, మరి డబల్ బెడ్రూమ్లు అనేవి లేవు. పెన్షన్స్ అనేవి రావట్లేదు. 4 సంవత్సరాల నుంచి పెన్షన్స్ రావట్లేదు. 9 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు అనేవి ఇవ్వట్లేదు. నేనే ఇప్పటి వరకు చాలామందికి పెన్షన్ అప్లై చేసి ఉంచాను. వారికి మామూలుగా వచ్చి చూసుకొని పోవడము, ఇన్ఫెక్షన్ జరగడం అలాంటి జరిగింది, పక్కన పెట్టారు. మునుగోడు ఎలక్షన్లప్పుడు కొంతమందికి కొత్త పెన్షన్స్ ఇస్తున్నామని కార్డులు ఇచ్చారు, అప్పటి వరకు ఆఫ్ చేశారు, మళ్ళీ ఇప్పటి వరకు పెండింగ్ పడిపోయినాయి. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఖమ్మం నియోజకవర్గంలో. ఖమ్మం యొక్క పరిధిలో కూడా రోడ్ల మీద ఉన్న రోడ్ల మీదనే రోడ్లు వేయటము, కొంతవరకు అయితే ఆఫ్ చేయడము, మరి ప్రతి ఒక్కరి యొక్క గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి లాక్కోవడము, మరి ఎక్కడ చూసినా ఇసుక దంద, భూదందాలు, మరి గుట్టల్ని చీల్చడము, ఇవన్నీ చేస్తున్నారు. ఖమ్మంలో చాలా అవినీతి జరుగుతున్నది. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు చేసే పనే అది. ఓకే, ఇక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే గారు చేసినటువంటి డెవలప్మెంట్ పై మీ కామెంట్ ఏంటి? స్థానిక ఎమ్మెల్యే గారు ఏం డెవలప్మెంట్ చేశారండి? ఇప్పటి వరకు కూడా చేసింది వారు తక్కువ శాతమే చేశారు. ఇంకా చాలా చేయాలని ఉంది. మరి ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్లు అనేవి ప్రతి ఒక్క డివిజన్కి కూడా 40 డబల్ బెడ్రూమ్లను ఇస్తున్నారు. 40 మందే పేదవారు ఉంటారా చెప్పండి? ఆ రోజు కేసీఆర్ గారు చెప్పిన వాగ్దానాలు ఏంటి? ఇవాళ చేసే పనేంటి? ఇప్పటి వరకు 9 సంవత్సరాలలో ఎన్ని డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు? అది కూడా ఉంది. కాబట్టి అభివృద్ధి అనేది ఖమ్మం పట్టణంలో ఎక్కడా కూడా లేదు. ఊరి చివరిలో ఎక్కడో కొంచెం చేసి చూపిస్తున్నారు. అజయ్ కుమార్ గారి యొక్క ల్యాండ్స్ ఎక్కడైతే ఉంటాయో వారు మమతా హాస్పిటల్ చుట్టూ కూడా డెవలప్ చేసుకొని ఉంచుకుంటున్నారు. వారి ల్యాండ్స్ ఉన్న దగ్గరనే డెవలప్ అనేది జరుగుతుంది. ఓకే మేడం, నిన్న వచ్చినటువంటి కర్ణాటక ఎలక్షన్స్ ఫలితాలు ఏంటి, మీ వర్షన్ ఏంటి దానిపైన, ఫలితాలపైన మీ కామెంట్ ఏంటిది? కర్ణాటకలో వచ్చిన ఫలితాలు మేము కూడా ఇదిగా చెప్తున్నాము, ఎందుకంటే దాన్ని మేము కూడా అంగీకరిస్తున్నాము. ఓటమినైనా గెలుపునైనా మేము స్వీకరిస్తాము. తప్పకుండా బీజేపీ పార్టీ అనేది ఎప్పుడు కూడా అనుకం చేయదు, మనోధైర్యం చెందదు. ఈరోజు కర్ణాటకలో మరి కాంగ్రెస్ గెలిచింది అంటే వారు చేసిన వాగ్దానాలు, వారు చేసిన స్థానిక సమస్యల గురించి. మరి వారు వాగ్దానాలు చేశారు, ఇవాళ మహిళలకి 2000 రూపాయలు ఇస్తా అన్నారు, బస్ ఛార్జీలు ఫ్రీ అన్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా 450 రూపాయలకు గ్యాస్ ఇస్తా అన్నారు, మరి అది సాధ్యపడేదైనా, 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఇస్తా అన్నారు. అవన్నీ ఇప్పుడు అమలు చేయాలి. ఆ అబద్ధపు వాగ్దానాలు చేసి గెలిచారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇక్కడ మీ ఖమ్మం జిల్లా వర్గం మాట్లాడితే కాంగ్రెస్ పార్టీపై మీ వైఖరి ఏంటి ఇక్కడ ఖమ్మం వరకే? ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అనేది మరి ఉన్నది, కాకపోతే ఈరోజు ఉన్న పరిస్థితులలో టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీయే ఉంది. బీఆర్ఎస్ బీజేపీ తేడా ఉంది, ఖమ్మం అనేది పోటీ అనేది అని నేను చెప్తున్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్యాడర్ లేనే లేదు, అంతంత మాత్రమే ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరేమో వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. నిజంగానే దీన్ని ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మటం కాదండి, ఒకసారి 3 ఎమ్మెల్యేలు ఉన్న సీట్లు ఇలా ఎన్ని సీట్లు, 330 సీట్లు, 320 సీట్లు వచ్చిన స్థానాలు కూడా ఉన్నాయి ఒక్కొక్క చోట. కాబట్టి దాన్ని అంచనా వేసుకోవద్దు. ప్రజలు అనేది మన ప్రజలు ఎప్పుడు ఏ విధంగా మలుపు తిప్పుతారనే తెలియదు. ఓటర్స్ చేతిలో ఉన్నది ఏదైనా కూడా, ఓటర్సే ముఖ్యం మనకిప్పుడు.
మంద సరస్వతి గారు అధిష్టానం ముందు ఏం చెప్పి టికెట్ అడుగుతుంది? ఎమ్మెల్యే టికెట్, ఇక్కడ ఖమ్మం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఏం చెప్పి అడుగుతుంది? అధిష్టానం ముందు నేను చెప్పేది ఒకటే, ఈరోజు ఖమ్మం జిల్లా జనరల్ టికెట్లలో బీసీ మహిళకి అవకాశం వస్తే తప్పకుండా నాకు ఇవ్వాలి. నేను బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత చేసిన సర్వీసు, పార్టీకి చేసిన సర్వీసును కానీ ప్రజలలో మమేకమై ఉండడం కానీ ఇదంతా చూసి పార్టీ అధిష్టానం అనేది నాకు తప్పకుండా అవకాశం ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఒక హ్యాండిక్యాప్డ్గా ఇప్పటిదాకా మీకు జీవితం అనేది ఎట్లాంటి పాఠాన్ని ఇచ్చింది మేడం? ఓవరాల్గా నేను హ్యాండిక్యాప్డ్ అయినా ఎప్పుడు హ్యాండిక్యాప్డ్ లాగా ఫీల్ కాలేదు. నా తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు కూడా నేను హ్యాండిక్యాప్డ్గా ఫీల్ కాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత భర్త దగ్గర ఉన్న దగ్గర కూడా నేను ఎప్పుడు హ్యాండిక్యాప్డ్ అన్న, ఎవరన్నా చూసి నన్ను అయ్యో పాపం అన్నప్పుడే నేను హ్యాండిక్యాప్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ధైర్యంగా ముందుకెళ్తాను. రాజకీయాలలో కానీ రాజకీయ పార్టీలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు అండగా ఉంటారు. కుటుంబంలో కూడా నా ఫ్యామిలీ అండగా ఉంటుంది నాకు. నాకు తల్లిదండ్రులు కూడా మంచి సపోర్టు, అన్నదమ్ములు అంతా సపోర్టుగా ఉంటారు. కాబట్టి నేను ఎప్పుడు ధైర్యంగానే ఉంటాను. నా ధైర్యాన్ని ఇంకొకరికి నింపుతా. అధైర్య పడ్డవాళ్ళకి అలా కాదు ఇలా ఉండాలని నేను ధైర్యం చెప్పి చాలా మందికి కూడా ఫ్యామిలీని కూడా సెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అధైర్య పడను ఎప్పుడు కూడా. నాకు నేనే ధైర్యం తెచ్చుకుంటాను. నేను ఒంటరి దాన్ని ఎప్పుడు ఫీల్ గాను, నేను హ్యాండిక్యాప్డ్ అని ఎప్పుడు ఫీల్ గాను. రైట్ మేడం. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఉన్నటువంటి మహిళా మండలకు మీరు ఇచ్చే సందేశం ఏంటిది? ప్రతి ఒక్క మహిళ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. రాజకీయాలలో కానీ బిజినెస్లలో కానీ దేనిలో గృహిణిగా ఉంటే గృహిణికి తెలిసేది తక్కువే ఉంటుంది. ఈరోజు ఉన్న పరిస్థితులలో మనం కూడా మహిళలుగా బయటకు వచ్చి అన్ని విషయాలను తెలుసుకోవడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. మరి మనం ఉన్న ప్రాంతంలో కానీ, మనం ఉన్న రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో, మన వార్డులలో కూడా మహిళలు ముందుకొచ్చి మహిళా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మహిళలు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, మనోధైర్యం చెందకుండా ముందుకు రావాలి, ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఇప్పటిదాకా మీరు ఏం సంపాదించారు మేడం? అంటే జీవితం పరంగా కావచ్చు, పొలిటికల్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, వాట్ ఎవర్, మీరు ఏం సంపాదించుకున్నారు ఇప్పటిదాకా సేవా కార్యక్రమాల పరంగా కావచ్చు? నేను ఒక గౌరవాన్ని సంపాదించుకున్నాను, ఆత్మ సంతృప్తిని సంపాదించుకున్నాను. మనిషికి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి? ఇంకా సంపాదన అంటే డబ్బు సంపాదన ఇవి అనేది మనిషికి ఎంతున్నా సరిపోదు, ఆశ ఎక్కువ ఉంటుంది. మనకి మన ఆత్మ, మనకి గౌరవం దక్కాలి. మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మన ఆత్మ సంతోషం పడితే చాలనేది నా నమ్మకం. మేడం ఎవరైనా హ్యాండిక్యాప్డ్గా ఉండే మహిళలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హ్యాండిక్యాప్డ్గా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనం కూడా ప్రజలలో తిరగాలి, ప్రజలలో ఉండాలనేది వారికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటి వారిని ఎవరైనా సరే ముందుకు రావాలి. వారి ఫ్యామిలీ కూడా వారిని ధైర్యంగా ముందుకు తీసుకురావాలనేదే నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు అధైర్యపడద్దు. నేను హ్యాండిక్యాప్డ్ని అనే ఆ లోపము నాకు ఉంది కదా అనేది నాలుగు గోడల మధ్య ఉండొద్దు. ఎప్పుడైనా మనం సాధించగలుగుతాం, ఏదైనా సాధిస్తాం, మనకు ముందు ధైర్యం అనేది ఉండాలి. మీరు ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తా ఉన్నారు కాబట్టి మీరు ఆర్థికంగా ఉన్నారా మేడం? అంటే ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ ఎట్లుందంటే ఆర్థికంగా ఉంటేనే ఎమ్మెల్యే బరిలో దిగేంత స్కోప్ ప్రజెంట్ రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది, అది మీకు కూడా తెలుసు. మీరు ఉన్నారా ఆర్థికంగా? తప్పకుండా అండి. మాకు ఉన్నారా అంటే నేను ఆర్థికంగా అంటే మామూలుగా మిడిల్ స్థాయిలోనే ఉన్న మహిళని నేను. నేను ఇప్పటి వరకు పార్టీకి సర్వీస్ చేస్తున్నాను కాబట్టి పార్టీ నాకు సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, లాస్ట్ టైం మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు శారదా మేడం ఎట్లా ఓడిపోయిల్లు? ఇక్కడ అంటే మీ క్యాడర్ అప్పటికే లేదు, ప్రజెంట్ పుంజుకుంటుంది అని చెప్పేసి అన్నారు మీరు, ఎంతలా పుంజుకుంది ఇప్పటిదాకా? ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లలో మన 2021 కార్పొరేషన్ ఎలక్షన్లలో మాకు 11,000 చిల్లర ఓట్లు వచ్చినాయి ఇక్కడ కార్పొరేషన్లో. కాబట్టి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వారి ఓట్ల కన్నా ఇప్పుడు త్రిపుల్ 10 వంతులు పెరిగింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రజలందరూ చూస్తున్నారు, తప్పకుండా బీజేపీ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఖమ్మం జిల్లా వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరు ఖమ్మం జిల్లా ప్రజానికానికి అంటే వాళ్ళతో నేరుగా ఏం చెప్పుకోవాలనుంది? ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలకు అవకాశాలు ఇచ్చారు. ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు ఇవ్వాలి? భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి ఎందుకు ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వాలి?
ఇప్పటి వరకు ఉన్న పార్టీలన్నీ ఏం చేశారు, ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇస్తే ఏం చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది. కానీ ఒక్కసారి అవకాశం ఇస్తే పార్టీ ప్రజలలోకి ఏ విధంగా వాళ్ళ పథకాలు కానీ కేంద్ర గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు కూడా కింది స్థాయి వరకు వెళ్ళాలి, అవి తీసుకెళ్తాం మేము తప్పకుండా వాళ్ళకి ప్రజాసేవకి ప్రజాసేవ చేస్తాము. ఖమ్మంలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేడం, ఖమ్మం జిల్లా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు అంటే ఓన్లీ నియోజకవర్గం గురించి మనం మాట్లాడితే ఏం కోరుకుంటారు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్లు, ఇల్లు లేని వారికి ఇల్లులు కావాలి, పెన్షన్స్ కావాలి, పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్స్ చాలా ఉన్నాయి అవి కావాలి. నెక్స్ట్ రేషన్ కార్డ్స్ అనేవి తప్పకుండా ఉండాలి. పెళ్ళయ్యి ఇప్పటి 9 సంవత్సరాల నుంచి పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఒకే ఫ్యామిలీలో ఉండేసరికి వాళ్ళకి రైస్ రావడం అనేది ఇబ్బంది అవుతుంది, రేషన్ బియ్యం రావడం అనేది. అదే సపరేట్గా కార్డు ఉంటే వాళ్ళకి ఉజ్వాల గ్యాస్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఆ కార్డు ద్వారా వాళ్ళు చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా ఖమ్మం జిల్లా ప్రజలకి కార్లు, పెన్షన్స్, డబల్ బెడ్రూమ్లు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు, ఇవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలి. నేననేది ఏంటంటే బీజేపీ పార్టీ అనేది వస్తే విద్య వైద్యం ఫ్రీగా ఉంటుంది, ఈ ఉచిత పథకాలన్నీ కూడా అవి ఎప్పుడైనా అవి అప్పటి వరకే అమలు చేసిపోతారు. ఈ విద్య వైద్యం మీదనే కంపల్సరిగా వైద్యం పెడితే ప్రతి ఒక్క మానవుడికి ఆరోగ్యం బాగుండాలి, విద్య వచ్చి ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకగలిగే స్తోమత ఉంటుంది. మేడం, ఇప్పుడు మంద సరస్వతి గారు ఖమ్మం నియోజకవర్గ ప్రజలకు ఏం చేసిల్లు అనే క్వశ్చన్కి ఏంటి మేడం మీ దగ్గర ఉండే ఆన్సర్? ఇప్పటి వరకు నేను బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా నేను నాకు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను వారు నాకు సహాయాన్ని వాళ్ళు అడిగిన సహాయాన్ని నేను చేశాను, మరి ఇంకా ముందు ముందు కూడా చేస్తాను, నాకు శాతనైనంత సాయం చేస్తాను, మాట సాయమైనా ఆర్థిక సాయమైనా మరి పార్టీ పరంగా ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడాలనేది కూడా నేను తప్పకుండా చేస్తాను. నా వంతుగా అధిష్టానానికి తీసుకెళ్ళి వారి సమస్యలని నేను తప్పకుండా సాల్వ్ చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇంటర్వ్యూ కన్క్లూడ్ ఇచ్చేసే ముందు ఏమైనా చెప్పుకోవాలని ఉందా? ఫైనల్ వన్. నేను ఒకటే చెప్తున్నాను, ఖమ్మం ప్రజల ప్రజానీకానికి ఈరోజు ప్రతి పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉందంటే మొత్తము కూడా ఎవరికి వాళ్లే అబద్ధాలు చెప్పుకొని పార్టీలో జీవనం గడపడం జరుగుతుంది. కాబట్టి ఒక నిర్ణయము తీసుకొని ఖమ్మం జిల్లా ప్రజలు ఒక్కసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్తున్నాను. రైట్, ఇదండి సరస్వతి గారితో ముఖాముఖి నిర్వర్తించారు. నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మీ ముందు చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.